టిఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముందస్తు ఎన్నికల పేరుతో 2019కి బదులు 2018లోని ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ కుటుంబాన్ని తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా నేను నేరుగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకం తరఫున నిజాంకు వ్యతిరేకంగా రజార్లకు వ్యతిరేకంగా బలిదానమైనటువంటి కుటుంబాల తరఫున నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధుల తరఫున నేను ఒకటే నేరుగా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ విమోచన ఉత్సవాలు తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రహ్మాండంగా జరుపుతానని హామీ ఇచ్చినటువంటి విషయం మీరు గత 4.5 సంవత్సరాలుగా ఎందుకు నిర్వహించలేదో, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మట్టిలో కలిపినటువంటి మీకు ఈరోజు తెలంగాణ ప్రజలకు నుంచి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉన్నదా ఈరోజు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు తెలియజేయాలి. తెలంగాణ పోరాట యోధుల బలిదానాలను మరిచిపోయి మజ్లిస్ మతోన్మాద పార్టీతో స్నేహం కోసము దిగజారి వ్యవహరిస్తున్నటువంటి మీకు ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కోరేటువంటి హక్కు ఎక్కడదని ప్రశ్నిస్తున్నాను. నాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు నేటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మాటలకు తెలంగాణ విమోచన ఉత్సవాలకు సంబంధించి ఏమాత్రం లేదు, తేడా లేదు. హైదరాబాద్ నగరాన్ని నేటి తెలంగాణ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేయకుండా పాకిస్తాన్లో కలపాలనేటువంటి నాటి నిజాం ప్రతిపాదన, రజాకర్ల ఆలోచన టిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నేటికి పింఛన్లు పొందుతున్నటువంటి పురస్కారాలు పొందుతున్నటువంటి తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల యొక్క పెన్షన్లు కేసీఆర్ గారు రద్దు చేస్తారా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు చేసినటువంటి రజాకారులకు పురస్కారాలు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో
అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ పార్టీ మీరు కలిసి మజ్లిస్ పార్టీ యొక్క స్నేహంతో కాసిం రజ్వీ విగ్రహాన్ని పెడతారని అడుగుతా ఉన్నాను. నిజాంపై బాంబులు వేసినటువంటి నారాయణరావు పవార్, గంగారాములను దేశద్రోహులుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తుందని అడుగుతా ఉన్నాను. చాకలి ఐలమ్మ రాజద్రోహి అంటారా? కొమరం భీమ్ దేశద్రోహి అంటారా? ఏ విధంగా ఏ ప్రాతిపాదికన నాది నిజాం పరిపాలన, ఏ ప్రాతిపాదికన నిజాం గొప్ప పరిపాలన దక్షుడు, నాది నిజాం వారసత్వము అని కేసీఆర్ ప్రకటిస్తాడో జవాబు చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ఉద్యమకారులపైన, తెలంగాణ గ్రామీణ ప్రజలపైన, తెలంగాణ ఆడబిడ్డలపైన అరాచకాలకు పాల్పడినటువంటి నిజాం పాలన నుంచి విముక్తి పొందినటువంటి భారతదేశంలో కలిసినటువంటి మూడు రంగుల జెండా ఎగిరినటువంటి భారత రాజ్యాంగం తెలంగాణలో అమలుకి వచ్చినటువంటి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చినటువంటి ఈ సెప్టెంబర్ 17 సంబరాలను చేసుకోవడము నేరంగా ప్రకటిస్తారా కేసీఆర్ గారు? నేను ఒకటే ఈరోజు కేసీఆర్ గారికి మనవి చేస్తా ఉన్నాను. రాజకీయ లాభాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుహాన లౌకికవాదంతో కాంగ్రెస్ బాటలోనే ప్రయాణం చేస్తూ ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తాన్ చేసినట్టు మీరు కూడా దోస్తాన చేయండి, కానీ తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేయకండి అని మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2014 ముందు తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తానని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ 4.5 సంవత్సరాలలో తెలంగాణ విమోచన ఉత్సవాల ఊస ఎత్తలేదు. కాబట్టి 2018 జరిగేటువంటి ఈ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ విమోచన ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోలేనటువంటి ఈ నేపథ్యంలో దివాలాకోరు తనంతో అవలంబిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ప్రశ్నించాల్సిందిగా, ఎన్నికల్లో నిలదీయాల్సిందిగా, టిఆర్ఎస్ పార్టీని ఓడించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. వచ్చే సెప్టెంబర్ 17 తెలంగాణ గడ్డ మీద తెలంగాణ విమోచన ఉత్సవాలు జరగాలంటే అధికారపూర్వకంగా అత్యంత వైభవంగా ఈ స్వాతంత్ర ఉత్సవాలు ఊరు వాడ జరగాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది, భారతీయ జనతా పార్టీకి మాత్రమే
సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించి ఆశీర్వదించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. నిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు బీజేపీ అధ్యక్షుణ్ణి అమిత్ షానా ఇతను భ్రమిత్ షానా అని అవహేళన చేస్తూ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీని విమర్శించడం జరిగింది. కేసీఆర్ కుటుంబం యొక్క అవివేకానికి అహంకారానికి ఇది నిదర్శనమని మనవి చేస్తా ఉన్నాను. అమిత్ షా గారు ఎక్కడ కూడా రాజకీయ విమర్శలు చేయలేదు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని మాత్రమే ఆయన మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా ఎదురు దాడికి దిగడం కేసీఆర్ కుటుంబ సభ్యుల రాజకీయ అపరిపక్వతకు, కేసీఆర్ కుటుంబ సభ్యుల దిగజారుడుతనానికి నిదర్శనమని మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ కుమారుడు రాష్ట్ర మంత్రి అమిత్ షాను విమర్శించేటువంటి స్థాయి లేదన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అనేక సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక సిద్ధాంతం కోసం అనేక సార్లు జైలుకి వెళ్ళి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి అమిత్ షాను విమర్శించడం అనేటువంటిది కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారానికి అద్దం పడతా ఉంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుంటున్నటువంటి కేసీఆర్ కుమారుడు నరేంద్ర మోడీ గారినో భారతీయ జనతా పార్టీనో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడునో విమర్శించేటువంటి అర్హత లేదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ కొడుకు కాబట్టే ఈరోజు మీరు మంత్రి అయ్యారు. కేసీఆర్ కొడుకు కాబట్టే ఈరోజు ప్రభుత్వం మీద పెత్తనం చేస్తా ఉన్నారు. లేకపోతే నువ్వు రాజకీయాలకు వచ్చేవాడివి కాదు, అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడివి. భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ అట. భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ అయితే దేశ ప్రజలు కోట్లాది మంది ఏ రకంగా పార్టీని అధికారంలో తెస్తారో, ఏ రకంగా 20 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నామో, ఏ రకంగా ప్రపంచంలో
భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందో కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తామని, తెలంగాణలో 3 రంగుల జెండా ఎగిరినటువంటి ఈ స్వాతంత్ర ఉత్సవ పండుగను అత్యంత వైభవంగా జరుపుతానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఈరోజు జరపకుండా రజాకర్ల వారసత్వంతో కుమ్ముకైనటువంటి రాజకీయాలు చేస్తూ రౌడీజాన్ని గూండాయిజాన్ని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో కుమ్ముకైనటువంటి మీరు తెలంగాణ రజాకర్ల సమితి, ఇది టిఆర్ఎస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ కాదు, మీది టిఆర్ఎస్ పార్టీ కాదు, మీది తెలంగాణ రజాకర్ల సమితి. ఐదు సంవత్సరాలు పరిపాలించండి, తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే ప్రజల తీర్పును వమ్ము చేస్తూ 9 నెలల ముందే రాజీనామా చేసి పారిపోయినటువంటి మీ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. మాది జూటా పార్టీ కాదు, మీది జూటా పార్టీ. ఎన్ని అబద్ధాలు ఆడారో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా తుంగలో తొక్కుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేదు. KG-2 PG ఉచిత విద్య అన్నారు, దాన్ని తూట్లు పొడిచారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు, అంతంత మాత్రమే. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, కనీసం ఒక్క టీచర్ ఉద్యోగం కానీ, ఒక్క లెక్చరర్ ఉద్యోగం కానీ, ఒక్క ప్రొఫెసర్ ఉద్యోగం కానీ ఈ 4.5 సంవత్సరాలలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి మీరు హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దామన్నారు, ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్లు పోస్తామన్నారు. డిసెంబర్ లోపల హైదరాబాద్ నగరంలో 100 ఇండ్లు కట్టకపోతే తెలంగాణ ప్రజల ఓట్లు అడగానన్నారు. ఈరోజు 2018 వచ్చింది, ఆ ఒక్క మాట చాలు. టిఆర్ఎస్ పార్టీ మాట మీద నిలబడితే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగేటువంటి అర్హత కోల్పోయింది. హైదరాబాద్ రోడ్లను అద్దంలాగా తీర్చిదిద్దుతాం, రోడ్డు మీద నిలబడి వెనుక జేబు నుంచి దువ్వెన తీసి రోడ్డు మీద ముఖం పెట్టి ఆ రోడ్లో తల దువ్వుకోవచ్చు అని చెప్పాడు. కానీ ఈరోజు ఆ తల దువ్వుకుంటే ఆ గుంతలు పడతాడో యాక్సిడెంట్ అయిపోతుందో తెలియదు. మూసి సుందరీకరణ
మియాపూర్ భూముల కుంభకోణం నయీం భూ కుంభకోణం ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రకాల ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా కాంట్రాక్టర్ల మాఫియా కమిషన్ల మాఫియా వన్యప్రాణుల హత్యాకాండ మాఫియా రాజ్యమేలుతా ఉన్నది ఈరోజు. కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజ్ చేస్తామన్నారు, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు, ఏ ఒక్కదాన్ని కూడా కనీసం ఒక్క రూపాయి బోనస్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలలో అన్ని పంటలకు బోనస్ ఇస్తా ఉంటే ఒక్క రూపాయి బోనస్ ఇవ్వలేదు. హైదరాబాద్లో ఉచిత వైఫై అన్నారు, విలేకరులకు ఇండ్లు ఇస్తామన్నారు, పేద ప్రజలకు 2 బెడ్రూమ్ అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చారు. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి ఉద్యమకారులకు మొండి చేయి చూపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి నిజాం రైతులను అవమానం చేసే విధంగా మాట్లాడారు. మద్య నియంత్రణ చేస్తూ బెల్ట్ షాపులను తొలగిస్తామన్నారు, కానీ అర్ధరాత్రి 1 o'clock తెలంగాణ వచ్చిన తర్వాత ఇది బంగారు తెలంగాణ కాదు, మద్యం తెలంగాణగా దీన్ని మార్చేశారు. షాపు పర్మిట్ రూమ్ల పేరుతో అర్ధరాత్రి 1 o'clock వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా తెలంగాణలో ఈరోజు మద్యం ఏరులైపోయేటువంటి వ్యవస్థను కేసీఆర్ గారు తెచ్చారు. గిరిజన సామాజిక వర్గానికి చట్టపరంగా రావాల్సినటువంటి 12% రిజర్వేషను రాకుండా మతపరమైనటువంటి ముస్లిం రిజర్వేషన్స్తో కలిపి ఈరోజు గిరిజనులకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంది. గిట్టుబాటు ధర అడిగినటువంటి రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించినటువంటి చరిత్ర అమిత్ షా గారు చెప్పింది తప్పంటారా ఈరోజు కేసీఆర్ కుటుంబం చెప్పాలి. కాబట్టి ఎవరిది జూటా పార్టీయో, ఎవరిది ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీయో ఈరోజు చెప్పాలి. విపరీతంగా అధికార దుర్వినియోగం చేస్తూ నియంతృత్వపు విధానాలతో కనీసం ప్రజల నిరసన హక్కులను కూడా కాలరాచి ధర్నా చౌకును రద్దు చేసి పోలీస్ నిర్బంధాన్ని పెట్టి
రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టి చట్టాలను రాజ్యాంగాలను గౌరవిస్తానని గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాంగాన్ని ఆ చట్టాలనే ముఖ్యమంత్రి గారే అవహేళన చేస్తూ రాజ్యాంగమన్నా చట్టాలన్నా ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి విషయం వాస్తవం కాదా ఈరోజు చెప్పాలి. ప్రజల తీర్పు ప్రకారం గెలిచినటువంటి వ్యక్తులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పదవులకు కనీసం రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకొని 60 నుంచి 90కి పెంచుకున్నటువంటి చరిత్ర అసెంబ్లీలో మీది కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక దిక్కు టిఆర్ఎస్ పార్టీ, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని 21 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 11 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ ఫిరాయించిపోతే మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలు ఓట్లు అడుగుతున్నదో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీ ఎమ్మెల్యేలను కూడా రక్షించుకోలేనటువంటి పార్టీ మీరు తెలంగాణ ప్రజలకు రక్షణగా ఏ రకంగా ఉంటుందో చెప్పాలి. పదిహేను మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఈరోజు ఒక్కడు గెలిచాడు. మీ ఎమ్మెల్యేలను కూడా రక్షించుకోలేనటువంటి టీడీపీ ఈరోజు కాంగ్రెస్తో కలిసి తెలంగాణ ప్రజలకు ఏ మొరగ పెడుతుందో చెప్పాలి. ఏకో నారాయణ ఉండే సిపిఐ పార్టీకి ఆయన ఒక్కడు కూడా పార్టీ ఫిరాయించిపోయాడు. తమ పార్టీ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేనటువంటి పార్టీలు తన పార్టీ ఎమ్మెల్యేలనే రక్షించుకోలేనటువంటి పార్టీలు తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయినటువంటి పార్టీలు ఈ మూడు పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఏ రకంగా తెలంగాణ ప్రజలు వీళ్ళను నమ్మాలో ఏ రకంగా ఈ మహాకూటమి కోటేయాలో ఈ మూడు పార్టీలు చెప్పాలి. ఇంతండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆ రోజు అక్కడ అనేక రకాల సమస్యలు ఉండేవి, ఉద్రిక్త వాతావరణం ఉంది. అక్కడ శాంతి భద్రతల సమస్య ఉండింది. కానీ ఈరోజు తెలంగాణలో ఏ ఒక్క కారణమైనా కేసీఆర్ గారు చెప్పారా, ఒక్క కారణం వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి నేను ఎన్నికలు పోతున్నా, ఇట్లా ప్రతిరోజు తిరుతారు, ప్రతిరోజు ఎలక్షన్స్ పోతామా? ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారిని కూడా అనేక రకాలుగా విమర్శిస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేము భయపడడం లేదే. కాబట్టి తిట్టినంత మాత్రాన ఎన్నికలకు పోతామనడము ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం.
ఏమైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప ముందస్తు ఎన్నికలకు పోరు, శాసనసభను రద్దు చేయరు. ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు, కనీసం వివరించలేదు. ఆర్థిక సంక్షోభమో, రాజకీయ సంక్షోభమో, మరి దేశ సమగ్రతో సమైక్యతో శాంతి భద్రతల సమస్యనో ఏదైనా ఉండాలి. లేకపోతే పార్టీలు ఫిరాయింపులు జరిగి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉందో, కనీసం అదైనా ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 40 మంది 50 మంది ఫిరాయించిపోతున్నారు, ఇది మంచిది కాదు, ఈ ఫిరాయింపు రాజకీయాలు మంచిది కాదు. ఇన్వే ఫిరాయింపులను ప్రోత్సహించి 60 నుంచి 90 చేసుకుంటుంది. కాబట్టి ఏ కారణంగా ముందస్తు ఎన్నికలకు పోయారు కేసీఆర్ గారు చెప్పాలి. కేటీఆర్ గారు ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. తెలంగాణకి ఏం అన్యాయం చేసినాం, ఆంధ్రకు కూడా ఏం అన్యాయం చేయలేదు. భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసేటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశమంతా కూడా అభివృద్ధి జరగాలని, ప్రపంచంలో భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా ఎదగాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం మాది. కారణాలు చెప్పమన్నాను నేను. ఏం అన్యాయం చేసినవో తెలంగాణకు, మొన్న జరిగినటువంటి శాసనసభలో రోజు ఒక అంశం మీద చర్చ పెడుతూ వాళ్ళ నాన్నగారుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని పొగిడినటువంటి విషయం రాష్ట్ర శాసనసభ రికార్డులో ఉంది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు మర్చిపోతే ఒక్కసారి, ఎందుకంటే ఆయన పోయి చూసుకోవచ్చు, అసెంబ్లీ రికార్డులు తిరిగేస్తే తెలంగాణకు అన్యాయం జరిగిందా, తెలంగాణకు లాభం జరిగిందా, కేసీఆర్ గారు అన్న మాటలు తప్ప, మంత్రులు పొగిడినటువంటి విషయాలు తప్ప చదివి, అసెంబ్లీ రికార్డులు చదివి తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరొక విషయం, కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తూ ఒరగబెడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకి ఏం జరిగింది, ఎంతమేరకు నిధులు వచ్చాయి, ఎన్ని నేషనల్ హైవేస్ వచ్చాయి, ఏ రకంగా విద్యా వైద్య రంగానికి నిధులు అందుతున్నాయి, ఏ రకంగా వ్యవసాయ రంగానికి నిధులు అందుతున్నాయి, ఇప్పుడు ఏ రకంగా అందుతున్నాయో ఒక్కసారి కేటీఆర్ గారు తన ప్రభుత్వం తరఫున వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అప్పుడు తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగిందా, బీజేపీ తరఫున నష్టం జరిగిందా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణకు ఏ పథకాల కింద ఎన్ని నిధులు వచ్చాయి, ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగాయో, ఈరోజు ఈ 4 సంవత్సరాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకంగా నిధులు వచ్చాయో కేటీఆర్ గారు తాను చేసినటువంటి ఆరోపణ మీద నిలబడే సత్తా ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖాళీ మాటలంటే లాభం లేదు, వాస్తవాలతో మా బయటికి రండి, అప్పుడు మేము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, నిజంగా నష్టం జరిగితే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాస్తవమే, ఆయన కూడా తెలంగాణ రాకముందు ఆయన పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఎన్ని సీట్లు గెలిచారు, మొన్న తెలంగాణ అంతా అధికారంలోకి వచ్చినప్పుడు హైదరాబాద్లో 24 సీట్లలో 2 సీట్లు గెలిచారు, తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 సీట్లు గెలిచారు. అంతకుముందు వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి, 11 సీట్లు నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు. నేను ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నాను, నరేంద్ర మోడీ గారు మంచి పరిపాలన అందిస్తున్నాడు, మీ పరిపాలన మీకు చేత కాదని మీరే చెప్పుకున్నారు. కేసీఆర్ గారు నాకు పరిపాలన చేత కాదు, నేను 5 సంవత్సరాలు పరిపాలించలేనని చేత కాదని చెప్పుకొని ఈరోజు రాజీనామా చేసి అసెంబ్లీ రద్దు చేసి పారిపోయింది ఆయన. మీకు తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో
నాలుగు సంవత్సరాల క్రితం వారే ఒలగబెట్టారు కదా. ఈ దేశంలో నిరుద్యోగానికి, పేదరికానికి, దరిద్రానికి, అవినీతికి, అక్రమాలకు, సకల సమస్యలకు కాంగ్రెస్ పార్టీ కారణం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి రావద్దు తెలంగాణలో. కేసీఆర్ గారు రాజీనామా చేసి పోయారు. ఒక్క భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. కరెక్ట్, వాస్తవం అది. కార్పొరేషన్లో మీరు టూ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. మీరు ఒకటే ఒక నినాదం, ప్రధానమైన నినాదం టూ బెడ్రూమ్. హైదరాబాద్ ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్ళి మేము మీకు టూ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి, గతంలో సింగిల్ బెడ్రూమ్ 70 ఇండ్లు ఉండే, మేము టూ బెడ్రూమ్ ఇస్తామని ఆశ పెట్టారు. కాబట్టి మీరు టూ బెడ్రూమ్ కట్టలేదు, కాబట్టి మీ మీద ఆశలు పోయినాయి, కాబట్టి ఈరోజు మీకు అవకాశం లేదు. మాకుంది, కరెక్ట్. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఒక స్మార్ట్గా మంచి భాషలో మాట్లాడుతూ అద్భుతమైనటువంటి గులాబీ గ్రాఫిక్స్ చేపించి హైదరాబాద్ నగరాన్ని ఎక్కడ చూసినా గులాబీ గ్రాఫిక్స్తో టీవీలలో, పత్రికలలో, హోర్డింగ్స్లలో ప్రచారం చేసి హైదరాబాద్ ప్రజలను మభ్యపెట్టి మీరు ఓట్లు పొంది మీరు మేయర్ అయ్యారు. మీరు టూ బెడ్రూమ్ కట్టలేదని ఈరోజు ప్రజలకు అర్థమైంది. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు వేరు, అది టూ బెడ్రూమ్ ఎన్నికలు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు టూ బెడ్రూమ్ ఎన్నికలు. ఆ టూ బెడ్రూమ్ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందారు మీరు. కాబట్టి ఖచ్చితంగా మీ వైఫల్యాలకు తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా మీకు చెప్తారు, భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. మేము రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మీరు రాజీనామా చేస్తే మీ తెలంగాణ రాలా. పార్లమెంటులో బిల్లు పెట్టించిన ఘనత భారతీయ జనతా పార్టీది. పార్లమెంటులో తెలంగాణ ప్రజల తరఫున గొంతెత్తినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీది. తెలంగాణ కోసం పోరు యాత్ర చేపట్టి తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టి తెలంగాణ ప్రజలకు ధైర్యం కల్పించింది కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బిల్లు పెట్టినప్పుడు ఢిల్లీలో నిరసన దీక్ష చేసి తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాతనే నిరసన దీక్ష విరమించి ఇదే కేటీఆర్, ఇదే కోదండరాం గారు వచ్చి నిరసన దీక్ష విరమింప చేసుకున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. నాయి నరసింహారెడ్డి సర్టిఫికెటో తెలంగాణ విషయంలో, తెలంగాణ పోరాటం విషయంలో కేసీఆర్ సర్టిఫికెటో, కాంగ్రెస్ సర్టిఫికెటో భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు.